క్యాబేజీ మూంగ్ దాల్ మసాలా వడా తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగ, మేజ్, స్టార్ అనేస్ వేసుకుని కాస్త వేగనివ్వాలి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మిక్సీ జార్ లో వేసుకుని బరకగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పెసర్లని మొత్తం నీళ్లు వడగట్టుకుని డ్రైగా ఉన్న పెసర్లను మిక్సీ జార్ లో వేసుకుని బరకుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, అలాగే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్చర్ ని కూడా వేసుకుని ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసర్ల మిక్స్చర్ వేసుకుని తురిమి పెట్టుకున్న క్యాబేజ్ ని కూడా వేసుకుని అలాగే సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని చూపించిన విధానంగా సన్నగా ఒత్తుకుని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి.